పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామమున అందరి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. బైబిల్లో మరియ తల్లి గొప్పతనం రాయబడివంగా రాయబడలేదు. మరియ తల్లి గొప్పతనం గురించి బైబిల్లో లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కథోలికులు కావాలని ఆమెను ఎక్కువగా గౌరవిస్తున్నారు, బైబిల్లో లేనటువంటి ఇంపార్టెన్స్ ఆమెకి ఇస్తూ ఉన్నారు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే బైబిలే స్వయంగా మరియ తల్లి గురించి ఎన్ని మాటలను చెప్పిందో గమనించండి. మొదటిది, మానవులంతా యేసుక్రీస్తును ఆయన సువార్త ప్రబోధాన్ని ఆయన పుట్టిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి ప్రీచ్ చేయడం ప్రారంభించిన తర్వాత తెలుసుకుంటే మరియ తల్లి తన కడుపులో నుండే, ఇంకా చెప్పాలంటే అంతకు ముందు నుండే ఆయన గొప్పతనాన్ని, ఆయనలో ఆయన చేయబడినటువంటి కార్యాన్ని స్మరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి. రెండవదిగా, బైబిల్ గ్రంథంలో దేవుని చేత అనుగ్రహ పరిపూర్ణురాల అని పిలువబడినటువంటి ఏకైక వ్యక్తి మరియ తల్లి మాత్రమే. లూకా సువార్త 1:28 ఈ ప్రస్తావన చూస్తాం. తర్వాత, వాక్కు అయినటువంటి దేవునితో సుమారుగా 33 సంవత్సరాలు యేసుక్రీస్తు జీవించారు. ఆమె గర్భంలో ఇంకొక 9 నెలలు. సో ఆ లెక్కన మొత్తం చూస్తే దాదాపుగా 34 సంవత్సరాలు దేవునితో అత్యంత సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి మరియ తల్లి మాత్రమే. శిశువులు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే గడిపారు. నాలుగవదిగా, బైబిల్ గ్రంథంలో గాబ్రియేల్ దూత పరలోకం నుంచి దిగి వచ్చింది కేవలం 2 కోసం మాత్రమే, అది మరియ తల్లి మరియు జకర్యాలు. సో తర్వాత, కుమారుడు పుట్టినప్పుడే భూమి మీద నిత్య కనకగా ఉన్నటువంటి ఒకే ఒక్క. సో ఐదవది, కుమారుడు పుట్టినప్పటికీ భూమి మీద నిత్య కన్యకగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మరియ తల్లి మాత్రమే. ఆరవది, యేసుక్రీస్తు జరిగించినటువంటి మొదటి అద్భుతానికి కారణం మరియ తల్లి మాత్రమే. యోహాను సువార్త 2:5 ఈ ప్రస్తావన మనం చూడవచ్చు. ఏడవది, కేవలం 100 వచనములతో కడుపులోని బిడ్డను సైతం పవిత్రాత్మతో గంతులు వేయించగలిగేంత పవిత్రాత్మను నిండుగా పొందిన వ్యక్తి మరియ తల్లి మాత్రమే. లూకా సువార్త 1:35-44 ఈ ప్రస్తావన చూడవచ్చు. ఎనిమిదవది, సమస్త సృష్టిని పెంచి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి తన చనుబాలుతో పోషించింది మరియ తల్లి మాత్రమే. ఈ అవకాశం ఇక భూమి మీద ఎవరికి లేదు, ముఖ్యంగా పాస్టర్లకు అసలు లేదు. కాబట్టి వారిని గౌరవిస్తారు, మరియ తల్లిని గౌరవిస్తారు, మీ ఇష్టం. తర్వాత 9వది, పూర్వవేదంలోనే మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండంలోనే ప్రవచించబడినటువంటి ఒకే ఒక్క స్త్రీ మరియ తల్లి మాత్రమే. ఆది కాండం 3:15 ఆమె స్త్రీగా సంబోధించబడింది. తర్వాత 10వది, శిష్యులతో పాటుగా పరలోకంలో ప్రస్తావించబడినటువంటి ఒకే ఒక స్త్రీ మరియ తల్లి మాత్రమే. దర్శన గ్రంథం 12:1 మనం దీన్ని చూస్తాం. 11వ విషయం, చుట్టమైనటువంటి ఎలిజబెత గర్భం ధరించినది మొదలుకొని సహాయం చేయడానికి వెళ్ళినటువంటి సుగుణురాలు మరియ తల్లి. లూకా సువార్త 1:39-56 దీని ప్రస్తావన చూడవచ్చు. సో 12వ అంశం, తనను తాను దీనురాలు అని తగ్గించి సంబోధించుకొని దేవుని దృష్టిలో పరలోకానికి అరుకురాలున్నటువంటి మొదటి స్త్రీ మరియ తల్లి. లూకా సువార్త 1:48, మత్తయి సువార్త 5:3 ఈ ప్రస్తావనలను మనం గమనించవచ్చు. తర్వాత 13వది, తనను తరతరంలో వారు ధన్యురాలు అని పిలిచెదురు అని తన గురించి తానే ప్రవచించుకున్నటువంటి ఏకైక స్త్రీ మరియ తల్లి మాత్రమే. అది ఇప్పటికీ జరుగుతూ ఉన్నది మరియ తల్లి విషయంలో మాత్రమే. లూకా సువార్త 1:48 దీన్ని చూడవచ్చు. తర్వాత 14వది, విశ్వాసంతో ఎడతెగక శిష్యులతో పాటు ప్రార్థించినటువంటి గొప్ప విశ్వాస పరురాలు మరియ తల్లి. అపోస్తల చర్యలు 1:14 మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 15వది, ప్రభువు కలిగినటువంటి పలుకులు తప్పకుండా జరుగుతాయి అని నమ్మినటువంటి ప్రభు సేవకురాలు మరియ తల్లి. లూకా సువార్త 1:45 మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 16వది, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించినటువంటి గొప్ప స్వభావం కలదిగా మరియ తల్లిని బైబిల్ అభివర్ణించినట్లుగా లూకా సువార్త 2:23 మనం చూడవచ్చు. తర్వాత 17వది, స్త్రీ ప్రవక్తి చేత ప్రవచింపబడినటువంటి ఏకైక స్త్రీ మరియ తల్లి మాత్రమే. లూకా సువార్త 2:35 మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 18వది,
ప్రేసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ ఎందుకు కళంకమేమీ లేదు అని పూర్వవేద మహాజ్ఞాని సొలొమోనుతో ప్రవచించబడినటువంటి ఏకైక స్త్రీ మరే తండ్రి. పరమగీతం 4:7 మనం దీన్ని గమనించవచ్చు. 19, యేసు 10,000 అత్యంత సుందరుడు, అత్యంత జ్ఞానం అందమైన వాడని చెప్పి మనం అక్కడ పరమగీతం పుస్తకం నుంచి మనం తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. పురుషుని కలయిక లేకుండా పుట్టినటువంటి యేసుక్రీస్తు తన అందముగా ఉన్నాడు అని అంటే అంత అందంగా ఉన్నాడంటే ఆ అందం అంతా కూడా మరీ తల్లి నుంచి వచ్చింది. కాబట్టి మరీ తల్లి ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. 20, క్రీస్తు మన కొరకు చెందించినటువంటి ప్రతి రక్తపు బొట్టు మరీ తల్లి గర్భంలో ఆయన ఉండగా ఏర్పడిందే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనలోని జీన్స్ డిఎన్ఏ సైతం మరీ తల్లిలోనివే. ఇవి ముఖ్యంగా బైబిల్ గ్రంథం నుంచి తీసుకోబడినవి. ఇన్ని గుణాలను కలిగినటువంటి మరీ తల్లిని కథోలికులు లూకా గ్రంథం 48:48 ప్రవచనం ప్రకారం ధన్యురాలు అని పిలుస్తూ ఉంటే సాతానుడు ఆ ప్రవచనం నెరవేరకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనం సైతం నెరవేర్చడానికి అడ్డుకుంటూ ఉన్నాడు. అయితే దాన్ని అడ్డుకోవడం సాతాను తరం కాదు, అలాగే ప్రొటెస్టెంట్ సోదరుల తరం కూడా కాదు అని గుర్తించగలగాలి.